నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి అసెంబ్లీ నందు లాంఛనంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన కోలా ఆనంద్. పార్టీ సభ్యత్వాలు భారీ స్థాయిలో నమోదు కొరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కోలా ఆనంద్. రాష్ట్రంలోనే సభ్యత్వాలు నమోదు నందు అగ్రస్థానాన్ని ఆక్రమించేందుకు దిశగా ప్రణాళికలతో కోలా ఆనంద్. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు ప్రక్రియపై పట్టణ కమిటీ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు అధ్యక్షతన స్థానిక సరస్వతి ఆడిటోరియం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా తిరిగారు. ఇక్కడున్నటువంటి నాయకులు కావచ్చు, నాయకులు కూడా మీరందరూ కూడా కష్టపడ్డారు. ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కోలానంద వల్ల, వేదిక మీద ఉన్న నాయకుల వల్ల కాదు, మనం అందరం భాగస్వాములు అవ్వాలి. మనమందరం భాగస్వాములు అయితేనే ఈ కార్యక్రమం మనం అన్ని సాధించగలుగుతాం. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలా. మీరందరూ కూడా ఈ పార్టీ గురించి చెప్పాలంటే టైం సరిపోదు. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి పార్టీ ఏదో ఇప్పుడు చెప్పాడు ప్రసాద్, చైనాలో 8 కోట్ల పైచిన వరకు ఉన్నటువంటి సభ్యత్వాలు ప్రపంచంలోని పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, చైనా పార్టీ, మరి దాన్ని ఎప్పుడో నరేంద్ర మోడీ గారు ప్రధానమైనటువంటి వెంటనే మరి 12 కోట్ల మంది రావడం జరిగింది. దాన్ని ఎప్పుడో గత 6 సంవత్సరాలు దానికి ముందే దాన్ని చెప్పేయడం జరిగింది. మరి 2019 జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దగ్గర 18 కోట్ల మంది చేయడానికి బాధ్యత. ఈసారి 20 కోట్లు పోతున్నా, 30 కోట్లు పోతున్న పరిస్థితి ఈరోజు ఈ దేశంలో తలెత్తింది. అంటే ఒక యూనిటీగా దేశ ప్రజల కింద ఈరోజు భారతీయ జనతా పార్టీలన్నీ ప్రజలందరూ వస్తున్నారు. తీసుకురావాల్సిన అవసరం ఉంది, మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి, మరి ఈరోజు నిన్న కూడా నేను ప్రెస్ పెట్టా చెప్పాను, శ్రీకాళహస్తి 84 కోట్లు అమృత పత్రాల కేంద్రం నుంచి నిధులు కొత్తగా వచ్చాయి. ఇప్పుడు అదే రకంగా టూరిజం కింద, మరి డెవలప్ కింద, ప్రశాంత్ స్కీమ్ కింద మరి 115 కోట్లు ఈరోజు మన కాళహస్తి నియోజకవర్గం రావడం జరిగింది. కూడా మన ప్రజలకు తెలియజేయాలి, ప్రజలు తెలియజేయాలి. అదేవిధంగా ఇక్కడ కూటమి ఎమ్మెల్యే ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు, మీరు కూడా చాలా వరకు నాయకులు పనిచేసుకోవడం లేదు. నేను చాలా రోజులుగా చెప్తున్నాను మీకు, అయ్యా మీరు మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి, మీరు ఒక తలంపుతో పనిచేయండి. ఒక రాజకీయ నాయకుడిగా మీరు నీ గ్రామంలో ఉంటే ఏదో ఈ రోజు ఉన్న పార్టీ కాదు, నువ్వు పార్టీని డెవలప్ చేయాలా, నీ ఊర్లో నువ్వు నీ కార్యకర్తను డెవలప్ చేసుకోవాలా, నువ్వు డెవలప్ కావాలి, నువ్వు డెవలప్ చేయాలి ఇంపార్టెంట్గా ఖచ్చితంగా. ఏదో ఒక వర్గో పాడో పడో చేసుకొని రావాలా నాయకుడిగా. నాకు నన్ను నిద్రపోనివ్వకూడదు మీరు అంటే ఎవరెవరు వచ్చి ఈరోజు పనులు చేసుకెళ్ళిపోతున్నారు నా దగ్గర, ఎవరెవరో వస్తున్నారు, వస్తే నేను పనికి వస్తే కాదనమని కాదు, కానీ మీరు పార్టీకి కష్టపడ్డారు, పార్టీ జెండా మోశారు, నాతో పాటు 11 సంవత్సరాలు నడిచిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా బాగుపడాలా, బాగుండాలా. ఈరోజు మంచి రోజులు ఉన్నాయి, మనం ఇక్కడ కూడా Hey! Hey!